ఆ సమస్య కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లుకి పెట్టాం కానీ చాలా చుట్లు పెట్టాము, ఇల్లు రాలేదండి. ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా, నేను కూడా ఒంటరిమా ఇల్లు, ఇల్లు లేదు, ఇక్కడ ఈ సార్ ఇస్తారని ఇక్కడికి వచ్చాము ఇల్లు కూడా పెట్టడానికి. ఓటు కూడా సార్కే వేసామండి, ఒంటరిమాయిలండి నేను, ఇద్దరు ఆడపిల్లలండి. ఏం చేయలేదండి, 30 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్లో ఉండి, ఎన్ని చుట్లు పెట్టా కానీ రావట్లేదండి. అందుకోసమని ఈ సార్ దగ్గర పెడతాను, ఇల్లు వస్తాడని, ఈ సార్ ఇస్తాడనేసి ఇక్కడికి వచ్చాము. పేదవాళ్ళు ఇళ్ళ పని చేసుకుంటా నేను. పింఛను వస్తుంది సార్, పింఛను వస్తుంది, ఇళ్ళ పని చేసుకుంటా. ఏం రాలేదు సార్, అసలు రాలేదు మాకు. 10 చుట్లు పెట్టినా రాలేదు. ఒక దగ్గర డబ్బులు కూడా కట్టాను కానీ రాలేదు. పైసలు తీసుకున్నారు, 16,000 కట్టినాము. చేస్తామా, చేస్తారనేసి సార్ చేస్తారనేసి వచ్చాము ఇక్కడ నమ్మకంతో. ఆ సార్కే ఓటేసాం ఇప్పుడు.